స్తోత్రాలు గడిచిన నెలలన్నీ తోడుగా ఉన్నారు. ఈ నెలంతా కృపా అక్షేమాల చేత నడిపించిన ఈ నెలలో మీరు చేస్తున్న వాగ్దానం కొరకే వందనాలు. నీ వాగ్దానాల చేత, నీ మేళ్ళుల చేత, ఉపకారాల చేత ఈ నెలంతా తోడుగా ఉండి సహాయం దయచేయండి. ఈ నెలంతా తోడుగా ఉండి కృపా అక్షేమాల చేత నడిపించండి. ఉన్నతమైన నీ కార్యాలు మా జీవితాలలో జరిగించి సహాయం దయచేయండి. నీ మాటలు వినబుద్ధి కలుగు చేయండి. నీ మాటలు గ్రహించినట్లుగా వివేచన జ్ఞానాన్ని దయచేయమని యేసు నామమును అడుగుచు నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసు కృష్ణములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు గడిచిన నెలలన్నీ కనికరించి కాపాడాడు. ఈ నాలుగవ మాసులకు మనల్ని తోడుకొచ్చాడు. ఏప్రిల్ నెలంతా తోడుగా ఉండి కృపాక్షేమాల చేత నడిపించనుగాక. ఏప్రిల్ నెలలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన మనతో చక్కటి వాగ్దానం చేసి వాగ్దానం ద్వారా ఈ నెలంతా నడిపించబోతూ ఉన్నాడు. వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయకొందకమని అతనితో చెప్పెను. మనం గమనించినట్లయితే నీ ముందర నడిచేవాడు నీ దేవుడు యెహోవా. నువ్వు భయపడబాక, విస్మయం ఉండబాక, నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ నెలలో దేవుడు మనల్ని విడవైన దేవుడుగా, ఎడబాయిన దేవుడుగా మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను. మనుషులు విడిచినా, అయిన వాళ్ళు విడిచినా, నానుకున్న వాళ్ళు దూరమై నేను ఒంటరి చేసినా, మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి సజీవుడైన దేవుడు మనల్ని విడువని దేవుడుగా తోడుగా ఉంటూ ఉన్నాడు. ఈ నెలంతా విడిచిపెట్టాడు, ఈ నెలంతా తోడుగా ఉంటాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మనుషులు విడిచిపోయారని, వాళ్ళు విడిచిపోయారని, వాళ్ళు తోడుంటే బాగుండు, వాళ్ళు నన్ను విడవకుంటే బాగుండు అని చెప్పేసి బాధపడని అవసరంలా. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా విడవని దేవుడుగా యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. 38వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నన్ను విడువకము, నా దేవా, దూరంగా ఉండబాక దేవా, నన్ను విడవబాక, నన్ను విడవబాక, నాకు దూరముగా ఉండబాకని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాలలో పరిశుద్ధులారా, జనులారా, దేవా నన్ను విడవబాక అని నువ్వు గనక ఆయనకు ప్రార్థన చేయగలిగితే విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు నిరంతర తోడుగా ఉండి నడిపించునుగాక. మనుషులు నిన్ను ఎడబాసి ఉండొచ్చు, మనుషులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడు. కనుక ధైర్యం కలిగి నిబ్రంగా ఉండండి. దిగులు పడొద్దు, కలవరపడొద్దు. మొట్టమొదటిగా మనం చదివినట్లయితే యోషువ గ్రంథం 1:6 వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. అక్కడ యెహోషువతోటి దేవుడు చక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడవును, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. ఈ ప్రజలు నువ్వు కానానికి చేరుస్తావు. యెహోషువ జీవితాన్ని మనం గమనించినట్లయితే మోషే తర్వాత యెహోషువకి నాయకత్వం అప్పగించబడింది. యెహోషువ నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజలు కానానికి సిద్ధమవుతూ ఉన్నారు. మోషంతటి నాయకుడే, మోషంతటి వాడే ఇస్రాయేల్ ప్రజలను భరించలేక వాళ్ళని చేర్పించలేకపోయాడు. నేనెట్లా అని చెప్పేసి కలవరపడుతూ దిగులు పడుతూ ఉన్నాడు యెహోషువ. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ప్రారంభిస్తున్న మీ ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటు ఉన్న మిమ్మల్ని ఆయన విడువక, ఎడబాయక మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. యెహోషువకి ఇది ఒక క్రొత్త అనుభవం. అప్పటి వరకు మోషే చేతి క్రింద ఉన్నాడు. మోషే నడిపిస్తూ ఉంటే మోషే అడుగు జాడలలో కానానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మోషే కాకుండా యెహోషువ నడిపించే బాధ్యతలను స్వీకరించాడు. అయ్యో నా పరిస్థితి ఏంది, నా జీవితం ఏంటి, నేనెంతటి వాణ్ణి అని కలవరపడుతూ ఉంటాడు. ఇదిగో
భయపడబాక, దిగులు పడబాక, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు యెహోషువ జీవితంలో. అది నమ్మి యెహోషువ ప్రయాణమై బయలుదేరుతూ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడండి. ఈ నడిపించే మార్గంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు కలిగినాయి. ఆ సమయంలో మనుషులు విడిచిపెట్టిన, మనుషులైన వాళ్ళు దూరమైపోయిన, విడువనే దేవుడుగా, విడిచిపెట్టని నాథుడుగా యెహోషువని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడండి. యెహోషువని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో క్రొత్త క్రొత్త కాలేజీలకి, క్రొత్త క్రొత్త చదువులకి, క్రొత్త క్రొత్త ఉద్యోగాలకి, క్రొత్త ప్రాంతాలకు వెళుతూ ఉంటుంటారు కొంతమంది. ఆ వెళ్ళేటప్పుడు అయ్యో క్రొత్త పనులు ప్రారంభిస్తున్నాను, ఏమైపోద్ది, ఎటు వెళ్ళిపోద్ది, నాకెవరు తోడు అని చెప్పేసి కలవరపడుతున్న యవనస్తులారా, యేసు ప్రభుని అడగండి, ప్రభా నేను వెళ్ళిన చోట నాకు తోడుగా ఉండు, నేను వెళ్ళిన చోట నాకు సహాయం దయచేయి. అయ్యా ఒక క్రొత్త బాధ్యత నాకు అప్పగించావు, ఆ బాధ్యత నేను నెరవేర్చినట్లుగా సహాయం దయచేయని ప్రభుని అడిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ బాధ్యతలో నీవు నమ్మకంగా ముందుకు నడిపించబడతావు, నీ బాధ్యతను నువ్వు పరిపూర్ణంగా పూర్తి చేస్తావు, ఇశ్రాయేల ప్రజలని కానానుకు చేరుస్తావు. యెహోషువ ఇశ్రాయేల ప్రజలని కానానుకు చేర్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అక్కడ యోర్దాన్ నది పైలుగా చేశాడు, యోర్దాన్ నది దాటించాడు, ఇశ్రాయేల ప్రజల మీదకి శత్రువులు వస్తే వాళ్ళతో యుద్ధం చేశాడు, వాళ్ళతో పోరాడాడు. ఎన్నో అవమానకరమైన సంఘటనలు ఏదైనా, ఇవాళ్ళని మోసపుచ్చే పరిస్థితులు వచ్చినా యెహోషువ కలవరపడల నిబ్రముగా ధైర్యం కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు విడవలేదు, దేవుడు విడవల. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ యాత్రలో నమ్మదగిన దేవుడుగా, నడిపించే నాథుడుగా, మన కొరకు సజీవుడైన ప్రభువు నిలిచిన దేవుడు నీ ముందు నిలిచి నిన్ను నడిపిస్తూ ఉంటుంటాడు. కనుక సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అని కలవరపడి కృంగిపోవద్దు. నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. కృంగిన వేళలో ధైర్యపరిచాడు, కృంగిన వేళలో ధైర్యపరిచాడు, నిలబెట్టాడు. యెహోషువ ఒక చోట యుద్ధానికి వెళ్ళేసి అవమానపరచబడి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు నేల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇదిగో లేచి జీలను పరిశుద్ధపరచు అని చెప్పేసి విడవని దేవుడు కృంగిన సమయంలో ధైర్యపరిచి లేవనెత్తాడు. అవమానపరచబడిన చోట మళ్ళా ఘనపరచబడినట్లుగా యెహోషువని బలపరిచాడు. కనుక దేవుడు నీకు తోడుగా ఉండి ఈ నెలంతా నడిపిస్తాడు. విడువక, ఎడబాయిక నీ నడిపించే దేవుడు యేసు ప్రభు. నీవు ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విజయోత్సాహముతో అవమానపరచబడక, అపజయాలు పాలుగాక, వెనుదిరగక ముందుకు అడుగు వేస్తావు, కానీ అడుగు వెనుదీయవు. యెహోషువ జీవితంలో ఇంత యుద్ధం జరిగినా సరే, ఎంతమంది శత్రువులు వచ్చినా సరే, ఇన్ని అవరోధాలు వచ్చినా ఆ యుద్ధంలో ముందుకు వెళుతూ వెళుతూ జయించుకుంటూ చివరికి సూర్యచంద్రుడు కూడా నిలబెట్టేసి యుద్ధంలో గెలిచాడు. యుద్ధంలో గెలిచాడు. ప్రాకారాలు, భయంకరమైన ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలను ఎవరు జయించలేకపోతుంటే యెహోషువకి విడువని దేవుడు తోడుగా ఉండి ఆ ప్రాకారాలను దాటించి ఆ దేశాన్ని స్వాధీనపరిచాడు. ఆ విధంగా నీకున్న అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారాలని ఈ నెలలో కూల్చునుగాక, నేను అడ్డుపడుతున్న ప్రతి ప్రాకారం నీ ముందు కూలిపోవునుగాక, విడువని దేవుడు నిన్ను ప్రాకారాలని దాటించునుగాక, ఓ గొప్ప జయాన్ని నీకు అనుగ్రహించునుగాక. ఈ నెలలో మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి ముందెన్నడు వెళ్ళని నవనూతనమైన మార్గాలలో మిమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించే దేవుడు మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు. మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను కానివ్వండి, మీరు ప్రయాసపడుతున్న ఉన్నత చదువులు చదవాలనే ఆ ప్రయత్నాలను కానివ్వండి, లేదంటే వ్యాపారాన్ని ప్రారంభించాలని కానివ్వండి, మీరు ప్రారంభించే క్రొత్త జీవితంలో దేవుడు తోడుగా ఉండి విడువని దేవుడు మీకు సహాయం చేసి ఒక గొప్ప విజయాన్ని దయచేయునుగాక. రెండో మాట మనం గమనించి చదివినట్లయితే ఆది కాండం 28వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి
నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు, మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు విడవునని చెప్పగా. ఇక్కడ యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడండి, నేను నిన్ను విడవనన్నాడు. ఎందుకు విడవను? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. నీ వెళుతున్న మార్గాల్లో నేను కాపాడతాను, నువ్వు చేసే ప్రయత్నాలు నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు విడిచిపెట్టనన్నాడు. ఎందుకు విడిచిపెట్టానంటే, యాకోబు అనుకోని పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆ రాత్రి దిక్కుమొక్కలేని పరిస్థితుల్లో ఒంటరిగా అరణ్యంలో తల కింద రాయి పెట్టుకుని నిద్రపోతా ఉన్నాడండి. నిద్రపోతున్నాడు, కల వచ్చింది. దేవదూతలు ఆకాశాన్ని ఎచ్చిన వేసి ఎక్కుతూ దిగుతూ ఉంటుంటే మెలకు వచ్చిదిగో, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని చెప్పేసి యాకోబు నిద్రలేచి మెలుకొని ఇది దేవుని స్థలమని గుర్తుపట్టాడు. జనులారా, పరిశుద్ధులారా, ఇది దేవుని నివాస స్థలమని, ఇది దేవుని మందిరమని నువ్వు గుర్తుపట్టగలిగితే విడవని దేవుడు నువ్వు ఎటు వెళుతున్నా నీకు తోడుగా ఉండి నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు విడిచిపెట్టాడు. యాకోబుతో ఒక మాట చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడి, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలపరిచి మరలా క్షేమముగా నిన్ను నీ ఇంటికి చేరుస్తాను, నీ పితరుల ఎదుగు చేరుస్తాను ఒక మాట చెప్పాడండి. యారాధలో పాలు పొందిన జనులారా, ప్రభు మీతో ఏ మాట చెప్పాడో ఆ చెప్పిన మాటని నెరవేర్చడుకు సమర్థుడు యేసు ప్రభు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు యేసు ప్రభు. మాట చెప్పి నెరవేర్చలేని అసమర్థుడు కాదు. మాట చెప్పి ఇదిగో నేను అట్లా అన్నాను మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు అని చెప్పి దానికి వేరే అర్థాలు తీసేసి చెప్పిన మాట నెరవేర్చకుండా దాటివేసే దేవుడు అంతకన్నా కాదు యేసు ప్రభు. జనులారా, ఈరోజు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి జీవితాలను నష్టపరుచుకున్న ప్రజలారా, ఎవరెవరో మాటలు నమ్ముతున్నారు, ఎవరెవరో చెప్పినవి వింటున్నారు, కానీ యేసు ప్రభు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు, తనకు నష్టము కలిగిన మాట ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చే దేవుడు యేసు ప్రభు అండి. ఏదో మాకు తెలియక మాట ఇచ్చామండి, మేము అనుకోకుండా దాని గురించి అవగాహన లేకుండా మాట ఇచ్చామండి, ఎంక్వైరీ వేస్తున్నామండి అని చెప్పేసి కాలయాపన చేసే దేవుడుగా యేసు ప్రభు, కాలయాపన చేసే దేవుడుగా యేసు ప్రభు. అన్నీ ఆలోచించి అన్నీ తెలుసుకొని అన్నిట్లో విశేషమైన జ్ఞానం కలిగి నీకు మాట ఇచ్చి సాధ్యాసాధ్యములను తెలుసుకొని ఇది నెరవేరుస్తాను, ఇది చేయడానికి సాధ్యమే, ఇది నీ జీవితంలో జరిగిద్ది అని మాట ఇచ్చిన దేవుడు యేసు ప్రభు. అటువంటి దేవుణ్ణి మీరు నమ్మండి, అటువంటి ప్రభుని మీరు వెంబడించండి, అటువంటి ప్రభు చూపిన మార్గాల్లో వెళ్ళండి. యాకోబుతో మాట చెబితే యాకోబు నమ్మాడండి, నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే మనుషులు నమ్మి మోసపోయే కంటే, మనుషులు నమ్మి కాలయాపన చేసుకునే కంటే, మనుషుల మాటలు నమ్మేసేసి జీవితాన్ని వ్యర్థపుచ్చుకోకంటే, ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చేయగలిగిన సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన యేసయ్య మాట విన్నాడండి. ఈరోజు ఎవరెవరో మాటలు వింటారు, వాళ్ళు వచ్చి మీకు ఇది చేస్తాం, ఇది వచ్చి ఇది చేస్తాం అంటారు. తర్వాత మేము దాని గురించి అనుకోలేదండి, దాని సాధ్యాసాధ్యాలు మాకు తెలియదని చెప్పేసి మాట దాటేసే దేవుడు కాదు యేసు ప్రభు. మాట ఇచ్చి తనకు నష్టము కలిగిన మాట తప్పని దేవుడు యేసు ప్రభు. ఇదిగో నిన్ను విడువను, నిన్ను ఎడబాయిని అన్నాడు. నువ్వు ఎటువన్నా వెళ్ళు, ఏ మార్గంలోకైనా వెళ్ళు, వెళుతున్న ప్రతి త్రోవలో ప్రతి మార్గాల్లో నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు యేసు ప్రభు. ప్రజలారా, ఈరోజు నువ్వు ఎటు వెళుతున్నా మనుషుల అన్నదండలు కాకుండా, మనుషుల సహాయం కాకుండా దేవుని సహాయం కోరుకోండి. యాకోబు వెళ్ళాడండి, వెళ్ళి మరలా తన ఇంటికి వస్తూ ఉన్నాడు. ఎట్లా వచ్చాడంటే, ఇదిగో ఒంటి చేత్తో చేతి కర్రతో యొర్దాను దాటి తిని ఇప్పుడు రెండు గుంపులై తిరిగి వస్తున్నాను, హల్లెలూయా. యాకోబు వెళ్ళిన ప్రతి చోట దేవుడు తోడుగా ఉన్నాడు, అతను చేసిన ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచాడు, అతని చేతుల కష్టాధితాన్ని కాపాడాడు, అతను చేస్తున్న ప్రతి పనులు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ ప్రారంభించబడిన నూతన ఆర్థిక సంవత్సరములో మీ ప్రయత్నాలను దేవుడు సఫలపరిచి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచునుగాక, మీ ఆర్థిక సమస్యల నుంచి విడిపించి సమృద్ధిని దయచేయునుగాక. గడిచిన సంవత్సరాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడి ఆర్థికంగా నష్టపోయి
పిల్లలకి పట్టేడు అన్నం పెట్టుకోక చేస్తున్న ప్రయత్నాలు విఫలమై ఏ ప్రయత్నం చేసినా నష్టపోయి ఆర్థికంగా కృంగి ఆర్థికంగా నష్టపోయిన ప్రజలారా, ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా ప్రారంభించబడిన ఈ ఆర్థిక సంవత్సరం అన్న నా చేతి కష్టాధితని కాపాడు, నా చేతుల కష్టాన్ని దీవించు, నా చేతుల ప్రయాసాన్ని కాపాడు, నా ప్రయాసం నాకు నా పిల్లలకి మిగుల్చయ్యా అని అడగగలిగితే విడవని దేవుడు ఎడబాయని దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సమృద్ధి కలిగి నువ్వు ఇంటికి వస్తావు, చేతుల కష్టాతంతో మిగిలి నీ కుటుంబానికి చేర్చబడతావు, నీ ప్రయాసం నీ పిల్లలకి మిగులునుగాక మిగులునుగాక. ఇప్పటి వరకు అప్పులు పాలై ఆర్థిక ఇబ్బందితో కొట్టుమిట్టాడుతున్న ప్రజలారా, చేసిన ప్రయత్నాలు విఫలమై ఏ ఉద్యోగానికి వెళ్ళినా అభివృద్ధి లేక, ఏ వ్యాపారం ప్రారంభించినా దాంట్లో క్షేమం లేక ఆర్థికంగా నష్టపోతున్న జీనులారా, ఈ రాత్రి ఒక్కసారి ప్రభుని విశ్వసించండి, యేసుని నమ్మండి, నా కుటుంబాన్ని కనికరించయ్యా, ఆర్థిక దరిద్రతను తొలగించయ్యా, ఆర్థిక సమస్యలు వచ్చినాకు విడుదల కలుగు చేయి అని నువ్వు అడగగలిగితే ఈ ప్రారంభించబడిన నూతన ఆర్థిక సంవత్సరములో దేవుడు నీ కుటుంబంలో సమృద్ధిని దయచేయునుగాక, నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు విడిపించునుగాక, నీ ప్రయత్నాలను సఫలపరిచి నీ చేతుల కష్టతని కాపాడునుగాక. యాకోబు వెళ్ళాడండి, ఒంటి చేత్తో యొర్దాను దాటాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తా వస్తా ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు రెండు గుంపులు మందలు దాసదాసీలు సంపద పిల్లలతో తిరిగి వెళ్తున్నాను అన్నాడు. కారణం ఏంటి? యాకోబు దేవుని నమ్మాడు, యాకోబు దేవుని మాటకు లోబడ్డాడు, యాకోబు యేసయ్యని విశ్వసించాడు. నమ్ముటిని ఇవ్వాలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం, నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇది నేను చేస్తున్నానని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయునుగాక, నమ్మి నేను జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, నమ్మి నేను జీవితంలో అద్భుతం నీ కుటుంబం అనుభవించునుగాక. ఎక్కడన్నా అపనమ్మకం ఉంటే అపనమ్మకాన్ని తీసేసేయి, అవిశ్వాసాన్ని తొలగించేసేసేయి, ప్రభువు నమ్ము, ప్రభుని విశ్వసించు. ఆ రాత్రి అరణ్యంలో ఒంటరిగా దిక్కుముక్కు లేని పరిస్థితులు యాకోబు ప్రభుని విశ్వసించి దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు, నన్ను క్షేమంగా చేర్చాయని చెప్పేసి. నమ్ముటి నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం, కనుక నిన్ను విడువని ఎడబాయిన దేవుడు మరలా నేను సమృద్ధిగా నీ ఇంటికి చేర్చునుగాక. మూడవదిగా ఒక విషయాన్ని మనం గమని చదివినట్లయితే యోహాను సువార్త 14:18 చదువుకుందాం. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడను, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను, మరలా మీ యొద్దకు వస్తాను, ఇక నన్ను ఎన్నడూ లోకం చూడదు అన్నాడు. ఎందుకు చూడదంటే ప్రభు రాకడు చెత్తబడిన తర్వాత ఇక లోకం ఎవరు చూడదు, ఇక ప్రభును చూడలేదు లోకం, దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి కదండి, లోకమును దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి. కనుక నీవు ప్రభు రాకడికి సిద్ధపడు, ప్రభుతో యుగయుగాలు నివసించడానికి సిద్ధపడు. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఎందుకు వస్తానంటే మనకి స్థలాన్ని సిద్ధపరిచి మనం ఆయనతో యుగయుగాలు నివసించినట్లుగా ఆయన ఉన్న చోట మనం ఉండటానికి, మనం ఉన్న చోట ఆయన ఉండటానికి యేసు ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. అప్పుడు మన దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను, ప్రస్తుతానికి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. యేసు ప్రభు మాటలో చివరి గడిలలో తన శిష్యులకు చెప్పాడు, నన్ను అన్యాయపు తీర్పు తీరుస్తారు, సిలువులో నేను మరణిస్తాను, సమాధులు పెడతారు, మూడవ రోజు నేను తిరిగి లేపబడతాను, కనుక మీరు మీ ఒంటరి వాళ్ళ అయిపోయాం, మేము దిక్కుమొక్కు లేని వాళ్ళ అయిపోయాం, మాకు ఎవరని చెప్పేసేసి కలవరపడి బాధపడొద్దు, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, అనాథలుగా విడువను, అనాథలుగా విడువను. ఈరోజున నవమాసాలు కని పెంచిన తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెడుతూ ఉన్నారు, ప్రేమతో కనిపించిన పిల్లల్ని అనాథలుగా రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నారు. నేను నీవు నాకు నీకు అని చెప్పేసేసి అందరు ఎదించి ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం కుటుంబంగా గడపవలసిన వాళ్ళు తెగదెంపలు చేసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఈరోజున విడువక
నిన్ను అనాథలుగా విడిచినది పెట్టని దేవుడు యేసు ప్రభు. అందరు నమ్మించి, అందరు నిన్ను ఇష్టపడి, అందరు నిన్ను నమ్మించి నిన్ను అనాథగా విడిచిపెట్టి దిక్కుముక్కు లేని పరిస్థితిలో ఉన్న ప్రజలారా, ఈ రాత్రిను ప్రభుని అడుగు, అయ్యా నేను అనాథని, నాకెవ్వరు లేరు, నా వాళ్ళనుకున్నాను, అందరు నా వాళ్ళనుకున్నాను, నా వాళ్ళనుకుంటే నా వాళ్ళు నన్ను ఒంటరి చేసి అనాథన చేసి వెళ్ళిపోయారయ్యా. ఈ రాత్రి నీ స్నేహాన్ని కోరుతున్నా, నీ తోడు కోరుకుంటున్నా, నీ సన్నిధిని కోరుకుంటున్నానని ప్రభుని అడగగలిగితే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నీ దగ్గరకు వస్తాడు. దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ప్రభు నిన్ను అనాథగా విడిచిపెట్టడు. ప్రభు నిన్ను కనికరిస్తాడు. నీ స్థితిని మారుస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నన్ను పట్టుకొని అనేక తీర్పు తీరుస్తారు, ఆయన నేను మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే శిష్యులందరూ యేసు ప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మాట చెప్పాడు కదా, మిమ్మల్ని విడవును, ఎడబాయను, మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టను అన్నాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మరలా పాతలోకలకు వెళ్ళిపోతే వెతుక్కుంటూ ప్రభు వెళ్ళాడండి. వెళ్ళి, ఇదిగో పిల్లలారా, తినటానికి అని మీ దగ్గర ఉన్నదంటే ఏమీ లేదు. యేసు ప్రభు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఆ ప్రయాసం మిగలదండి. యేసు ప్రభు లేకుండా నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వేమి పొగు చేసుకోలేవు. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ తినడానికి ఏమీ లేని పరిస్థితి వచ్చింది. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ భుజించలేని పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే నువ్వు దేవునికి దూరమయ్యో, ప్రభు దూరమయ్యో, మందిరానికి దూరమయ్యో, భక్తి దూరమయ్యో, ప్రార్థనా జీవితాన్ని దూరం చేసుకున్నావు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావు, వాక్యాన్ని ధ్యానించే అనుభవాలకి నువ్వు దూరమైపోయావు. ప్రభా నన్ను క్షమించయ్యా, నేను నీకు దూరమైనా నువ్వు నాకు దూరం కాలేదని ఈ రాత్రి నువ్వు ప్రభుని అడిగితే ప్రభు మళ్ళా నిన్ను హత్తుకుని చేర్చుకునే దేవుడు యేసు ప్రభు. మరలా నువ్వు నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించి నీ ఆత్మీయ జీవితంలో మరలా నువ్వు తిరిగి ప్రారంభించి ఆత్మీయంగా నీ వర్ధిల్లాలని మరలా దేవుని సన్నిధికి వస్తే చేర్చుకునే దేవుడు యేసు ప్రభు. కుమారుడు తప్పిపోయాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అతను బుద్ధి వచ్చి, తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ పనివాళ్ళు పనివాడుగా నన్ను పెట్టుకో, నీ కుమారుడిగా ఉండే అర్హత నాకు లేదని చెప్తే ఆ తండ్రి అన్నాడు, కుమారుడా నువ్వు చనిపోయి తిరిగి లేచావు, చనిపోయి తిరిగి లేచావు, బుద్ధి వచ్చింది కాబట్టి పనులతో నీకేం పనిరా, నా కొడుకువి నువ్వు, నా కుమారుడివి రా అని చెప్పేసి నా వారడస్ అని చెప్పేసేసి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి విందు చేసి సంతోషించి పండగ చేసుకున్నారండి. కారణం ఏంటంటే అతను బుద్ధి తెచ్చుకున్నాడు, తప్పిపోయిన జీవితాన్ని బుద్ధి తెచ్చుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఒకళ్ళ ప్రభుకు దూరం అయిపోయావేమో, ఒకళ్ళ కుటుంబానికి దూరం అయిపోయావేమో, నీ కుటుంబానికి దూరం అయిపోయావేమో, ప్రభువా నన్ను క్షమించు, నా కుటుంబానికి నేను దూరం అయ్యాను అని చెప్పేసి మరలా నీ కుటుంబంలో నువ్వు చేరాలని ఆశపడితే కనికరమగలిగిన దేవుడి నిన్ను నీ కుటుంబంలో చేర్చునుగాక. నీవు దూరం అయితే దేవుడు నీకు మరలా నీ కుటుంబాన్ని అనుగ్రహించునుగాక. ఆ తప్పిపోయిన కుమారుడు వెతుక్కుంటూ ప్రభు దగ్గరకు వచ్చాడు. శిష్యులు చేపలు పడతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ప్రభువే వెతుక్కుంటూ వెళ్ళాడండి. పిల్లలారా తినటానికి ఏమన్నా ఉందంటే ఏమీ లేదు రండి అని చెప్పేసి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళని పోషించి, ఇదిగో నా గొర్రెలు మీ ఉప్పని చెప్పేసేసి మరలా పనులు పెట్టి బాధ్యతను అప్పగించాడు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీరు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసుకోండి, ఆదరణకర్తని మేము మీ మీదకు పంపిస్తాను, పరిశుద్ధాత్మని మీ మీదకు పంపిస్తాను, తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి, వాగ్దానాన్ని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. దేవుడు పరిశుద్ధాత్ముడు ఏమి విన్నారో, మీరు ఏమి నేర్చుకున్నారో వాటిని మరలా మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ముందుకు నడిపించి పరిశుద్ధులోంచి పరిపూర్ణులుగా మారుస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధులోంచి పరిపూర్ణత చెందగలుగుతారో అప్పుడు మీరు నాతో యుగాలు నివసిస్తారు, ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని విమోచిస్తాను, అప్పుడు ఇంక మరెన్నడూ లోకం నన్ను చూడదు అని చెప్పాడు. కనుక ఈ లోకంలో ఎంతకాలం ఉంటామండి? మనం మన జీవితాలను మన భక్తిని పరిపూర్ణత చెందించుకుంటూ క్రీస్తు రాకడికి మనం సిద్ధపడగలిగితే
ఈ కష్టాలు, కన్యలు, బాధలు, శ్రమల నుంచి విడిపించబడతాం. ఆకలి దప్పులు లేని, పదవి వ్యామోహాలు లేని శాశ్వతమైన నిత్యరాజ్యంలో చేర్చబడతాం. కనుక ప్రభువా, ఈ నెలంతా తోడుగా ఉండు, మా ప్రయత్నాలను సఫలపరచు, మా ఉద్దేశాలు నెరవేర్చు. ఈ నెలంతా మమ్మల్ని పోషించు. మా కుటుంబాలలో సకల సమృద్ధిని దయచే. ఈ నెలంతా మంచి ఆరోగ్యాన్ని దయచే. ఈ నెలంతా తోడుగా ఉండి నెమ్మది కలుగు చేయమని ఈ రాత్రి నువ్వు ప్రభుని అడగగలిగితే, కనికరమ కలిగిన దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక తోడుగా ఉండి తన రెక్కల చుట్ట మిమ్మల్ని భద్రపరచునుగాక, మిమ్మల్ని కృప ఆక్షేమాల చేత నడిపించునుగాక. ఈ నెలంతా తోడుగా ఉండే దేవుడు, మనల్ని విడువని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, అనాథలుగా విడవని దేవుడు. వీళ్ళు దూరం అయిపోయినా ప్రభు వాళ్ళని దూరం చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా విషయంలో నీవు దేవుని దూరం అయ్యావేమో, మరలా కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని తిరిగి పొందుకొని పశ్చాత్తాపడి ప్రభుని వేడుకుంటే నేను చేర్చుకొని నూతన జీవాన్ని, నూతన కృపనిస్తాడు. ఈ నెలంతా కృప ఆక్షేమాల చేత నడిపిస్తాడు. ఈ నెలంతా నువ్వు చేసే ప్రయత్నాలను సఫలపరుస్తాడు. ఈ నూతన ఆర్థిక సంవత్సరంలో నీ ప్రయత్నాలు సఫలపరచబడి, నీ చేతుల కష్టం కాపాడబడి, నీ చేతుల ప్రయాసం నీకు నీ పిల్లలకి మిగులునుగాక. కనుక విని మాటలు ఒకసారి నెమరు వేసుకొని ప్రభుని అడగండి, నెల వాగ్దానాన్ని నెరవేర్చమని అడగండి. ప్రభు రాక సిద్ధపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. నేను విడువను, ఎడబాయను, దిగులు పడబాక, కలవర పడబాక. ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చబడకు నేను విడిచిపెట్టను. మిమ్మల్ని అనాథలుగా నేను విడువను, అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టను. నిబ్బరమగలిగి ధైర్యముగా ఉండు. నేను విడువను, మోషేగునికి తోడై ఉన్నట్లుగా నీకును తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ప్రార్థన ఆలకించేవాడా, గడిచిన నెలలన్నీ తోడుగా ఉండి కాపాడారు, నీకు వందనాలు. ఈ ఏప్రిల్ మాసులకు తోడుకొచ్చారు. ఈ నెలంతా తోడుగా ఉండి కృప రెక్కల చాటును భద్రపరచండి. మీరు చేసిన వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చండి. వాగ్దానం చేత మమ్మల్ని నడిపించండి. వాగ్దానాన్ని స్వతంత్రం చూడనట్లుగా సహాయము దయచేయండి. మిమ్మల్ని విడువను, ఎడబాయినన్నారు. విడవని దేవుడిగా మిమ్మల్ని మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అన్నావు ప్రభువా. నిన్ను నమ్ముతున్నాం. మీరు మాట ఇచ్చారు, చెప్పిన మాట నెరవేర్చే దేవుడుగా, చెప్పిన మాట నెరవేర్చే సమర్థుడిగా నేను నమ్ముతున్నావు. యాకోబుని సమృద్ధిగా తిరిగి తీసుకొచ్చినట్లుగా మమ్మల్ని కూడా క్షేమంగా చేర్చండి. మా ప్రయత్నాలను సఫలపరచండి. మా పనులు ఆశీర్వదించండి. చేతున చేతుల ప్రయాసాన్ని కాపాడండి. దయగలిగిన తండ్రి, యెహోషువకి తోడుగా ఉన్నాడు. ప్రారంభించిన నూతన జీవితంతో, నూతన బాధ్యతలతో, నూతన పనులతో, నవనూతనమైన మార్గాలలో నడిపించబడుతూ ఉండగా మీరు కూడా మాకు తోడుగా ఉండి ఈ నెలలో అయ్యా నవనూతన మార్గమైన మార్గాలలో నడిచినట్లుగా సహాయం దయచేయండి. కలవరపడకుండా, కురుంగిపోకుండా ధైర్యపరచండి, ధైర్యపరచండి. నిబ్బరమైన బుద్ధిని దయచేయండి. మిమ్మల్ని అనాథలుగా విడువునన్నావు. దిక్కుమొక్కలేక నానుకున్న వాళ్ళు దూరమై అనాథలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళని కనికరించండి. ఈ హస్తాన్ని చాపండి, ఆదరించండి, ఓదార్చండి. దయగలిగిన తండ్రి, మేము దూరమైనా మమ్మల్ని విడువని దేవుడుగా కనికరించినందుకే నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరైతే తిరిగి నూతన పరచబడాలని, తిరిగి ప్రార్థనలో మరలా ముందుకు నడిపించబడాలని, ఎవరైతే ప్రార్థనలో ముందుకు కొనసాగాలని తీర్మానం చేసుకున్నారో వాళ్ళ తీర్మానాలను స్థిరపరచండి. కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని తిరిగి దయచేయండి. పోగొట్టిన ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి అనుగ్రహించండి. నీతో యుగయుగాలు నివసించినట్లుగా సహాయము దయచేయండి. నీతో నివసించే ధన్యతను దయచేయండి. దయగలన తండ్రి, అనాథలుగా విడవక ఆదరణకర్తను పంపించి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి నీ పోలుకు చెప్పి మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నెలంతా కృపా క్షేమాల చేత నడిపించండి. ఈ సేవని, పరిచయని ప్రేమించి ప్రోత్సహిస్తున్న కుటుంబాలను అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధలింపచేయండి. ఈ పరిచయని మీరు ముందుకు నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.